దేవుని నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మరొక ఆలోచన మీ దృష్టికి తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నాను. అపవాది విశ్వాసుల జీవితంలో దేవుడి నుంచి దూరం చేయటానికి, పాపంలో పడవేయటానికి, దేవుడి నుంచి శాశ్వతంగా మనము ఎడబాటు కలిగి ఉండటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడని దేవుడి వాక్యంలో వ్రాయబడి ఉంది. అపవాది ఎవరిని మృంగుదునని గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడని. కాబట్టి ఒక విశ్వాసి ఏ క్షణంలోనైనా ఎక్కడైనా అతడికి దొరుకుతాడు అనే విషయంలో అతడు అన్ని కోణాల్లోనూ మన వైపు దాడి చేస్తాడు. కాబట్టి విశ్వాసమని డాలు వాక్యమనే ఖడ్గంతో ఎదిరించమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేయటానికి వచ్చి ఆ పరిచర్య యొక్క ప్రారంభంలో ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడిన తరువాత అపవాది చేత పలు రకాలైన శోధనలను ఆయన జయించిన తరువాత కొద్ది కాలము అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాను అనే మాటను మనం చూస్తాం. ఒకవేళ అపవాది విశ్వాసి జీవితంలో ప్రతి సమయంలోనూ దాడి చేయటానికి, విశ్వాసంలో నుంచి మనల్ని తొలగించడానికి, దేవుడి నుంచి దూరం చేయటానికి, మన విశ్వాస జీవితంలో భ్రష్టత్వంలోనికి నడిపించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అపవాది మీద విజయాన్ని పొందితే అది కూడా కొద్ది కాలం వాడు మనల్ని విడిచి వెళ్తాడు. మరలా హీ విల్ కమ్ బ్యాక్ విత్ న్యూ స్ట్రాటజీస్. అతడు మరలా క్రొత్త విధానాలతో క్రొత్త పద్ధతిలో మనల్ని శోధించి దేవుడి నుంచి దూరం చేయటానికి అతని ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మూడు సంగతులను మనం గుర్తించాలి. ఒకటి, ఆది కాండంలోనే మనకు కనబడుతుంది దేవుడు తయారు చేసిన భూజంతువులన్నింటిలో పాము యుక్తి కలిగింది. కాబట్టి అపవాది ఆ సర్ప రూపంలో ఏదేని వనంలోనికి వచ్చి హవ్వ ఆదాముని శోధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు తయారు చేసిన భూజంతువుల్లో యుక్తి కలిగిన పామును అపవాది వాడుకున్నాడు. అలాగనే యేసుప్రభు పరిచర్య చేసిన కాలంలో ఆయన శిష్యులుగా ఎన్నుకున్నవాడు యూదా ఇస్కరియోతు. కానీ యూదా ఇస్కరియోతుని కూడా అపవాది వాడుకున్నాడు. ఇంత పరిచర్యలో ఉండి ఇంత దేవుని యొక్క సంగతులను వాక్యాన్ని స్పష్టంగా గ్రహిస్తున్నవాడు యూదా ఇస్కరియోతు. కానీ దేవుణ్ణి అప్పగించడానికి అపవాది అతన్ని ఎలా వినియోగించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యూదా ఇస్కరియోతు దేవుని యొక్క పరిచర్యలో ఒక ట్రెజరర్గా పనిచేస్తూనే, మరి దేవుని వాక్యంలో మనకు తెలియచేస్తున్నట్లుగా ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, అత్తరు బుడ్డును పగలగొట్టి యేసు పాదాల మీద వేసినప్పుడు అతడు ఇంత విలువైన అత్తరును పగలగొట్టి పాడు చేయటం దేనికి, అది పేదలకు ధనాన్ని ఇవ్వచ్చు కదా అని అతడు మాట్లాడిన మాటలో సువార్తల ప్రకారం రాస్తున్న మాట ఏంటంటే, అతడికి పేదల మీద శ్రద్ధ ఉండి కాదు కానీ డబ్బు సంచిలో నుంచి కొంచెం కొంచెం దొంగతనం చేస్తూ వచ్చాడని. అంటే దేవుడు తయారు చేసిన భూజంతువుల్లో పాము యుక్తిగా ఉంటే అపవాది వాడుకున్నాడు. అలాగనే దేవుడు ఎన్నుకున్న శిష్యుల్లో యూదా ఇస్కరియోతు దేవుని యొక్క ధనాన్ని దొంగిలించినప్పుడు యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అప్పగించడానికి అతడు వెనుతీయలేకుండా అపవాదికి సాధనమైనట్టుగా మనం చూస్తాం. అలాగే దావీదు జీవితంలో కూడా సుమారు దినానికి 7 సార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థించి, మరి దేవుని నామం పేరిట సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని, మరి గొలియాతు మీద యుద్ధాన్ని గెలిచి అతి చిన్న వయసులోనే దేవుని యొక్క అభిషేకాన్ని పొందినవాడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడుతున్నవాడు, వసంతకాలంలో మరి మిద్దె మీద తిరుగుతూ ఉన్నప్పుడు మరి తన కంటిలో తన యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని బట్టి అతడు వ్యభిచారంలో పడిన సందర్భాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు తయారు చేసింది భూజంతువే, కానీ దానికి యుక్తి ఉంది, అపవాది వాడుకున్నాడు. యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యుడే, కానీ అతనికి దొంగతనం చేసే గుణం ఉంది, అపవాది వాడుకున్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడే, దినానికి 7 సార్లు ప్రార్థన చేసేవాడే, కానీ ఎప్పుడైతే లస్ట్ఫుల్ ఐస్ ఉందో అపవాది అతన్ని పడేశాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అపవాది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరిని మృంగుదనాన్ని గర్జించే సింహంలాగా వెతుకుతూ తిరుగుతున్నాడని. కాబట్టి అపవాది వాడుకోవడానికి, అది నీ సంఘంలో, నీ యొక్క శరీరంలో, నీ కుటుంబంలో అపవాది వాడుకోవడానికి ఒక్క అవకాశం నీ దగ్గరున్నా, అపవాది నిన్ను వాడుకొని ఆ సంఘాన్ని పాడు చేస్తాడు, నిన్ను వాడుకొని ఆ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నిన్ను వాడుకొని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకునేటట్టుగా చేస్తాడు. కాబట్టి అపవాది యొక్క లక్షణాలు, అపవాదికి ఉపయోగపడే లక్షణాలు మన జీవితాల్లో ఏదైనా ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టి దేవుని దగ్గర మరల అపవాది యొక్క శోధనలో పడకుండా దేవుని వైపు తిరిగి నమ్మకంగా జీవించడానికి, మరి ముఖ్యంగా దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించి అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని ఒక ఖడ్గంగా కలిగి ఉండి వాడిని ఎదిరించి వానిపై జయం పొందటానికి దేవుడు వాక్యాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి వాక్యాన్ని వినియోగించుకుంటూ దేవుడు వినియోగించుకోవడానికి ఒక అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. కానీ
అపవాదికి మనము ఉపయోగపడే లక్షణాలు మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా అపవాది మనల్ని శోధించి దేవునికి విరోధమైన జీవితాన్ని సంఘాలని పాడు చేసి కుటుంబాలను పాడు చేసే సంగతులు జరిగిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అలాగా దేవుని యొక్క హస్తాల్లో మనం వాడబడటానికి తప్ప అపవాది యొక్క హస్తాల్లో వాడబడటానికి విశ్వాసంగా మన జీవితంలో ఒక్క అవకాశాన్ని కూడా అపవాదికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. మరి అలాంటి జీవితాన్ని మనందరం కలిగి ఉన్నట్లు దేవుడు తన కృప మనకు తోడుగుంచునుగాక. ఆమెన్.